నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షానికి కళ్లలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దైంది. మార్కెట్ కు ధాన్యాన్ని తరలించేలోపే హఠాత్తుగా వర్షం కురవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షానికి సంబంధించి మరింత సమాచారం మాక్లూర్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. ద్రోణి ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గత 3-4 రోజులుగా కూడా చినుకులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. అయితే నిన్న సాయంకాలం నుంచి ఒక మోస్తారుగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్, కమ్మర్పల్లి, వేల్పూర్, మాగ్లూర్, డిచ్పల్లి, నందిపేట్, రెంజల్, నవీపేట్, బోధన్ పరిసర ప్రాంతాల్లో కొంత వర్షం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో పాటు అటు కామారెడ్డి జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి నసరుల్లాబాద్, వర్ని, చెందూర్, దాంతోపాటు అటు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ పరిధిలోని మాచారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోనూ పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఇక కామారెడ్డిలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్లపై ఆరబెట్టినటువంటి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వరి కోతలు కొంత ఊపందుకున్నాయి. దాదాపు కొనుగోలు కూడా ప్రారంభమైనాయి. మొన్న 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. కానీ ఇంకా రైతులు పూర్తి స్థాయిలో పంటలు కోయకపోవడంతో కొనుగోలు ఊపందుకోలేదు. ఎవరైతే రైతులు పంటలు కోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారో వారంతా కూడా ధాన్యాన్ని రోడ్లపైన, కళ్ళాలపైన ఆరబెట్టారు. సో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం ఒక కళ్యంలో రైతులు ధాన్యం ఆరబెట్టినటువంటి రైతుల వద్ద ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్నాము. చూడొచ్చు రైతులంతా కూడా ఆరబెట్టినటువంటి ధాన్యం తడిసిపోవడంతో దాన్ని తిరిగి ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పైనుంచి వర్షం చినుకులు పడుతున్నాయి, కింద వడ్లన్నీ కూడా తడిసి ముద్దైనటువంటి నేపథ్యము. సో ఇప్పుడు ఇవి కొనాలంటే కూడా కొంత వ్యాపారస్తులు కావచ్చు, సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు కొంత కొర్రీలు పెడతారు. దీనికి తోడు వర్షం ఎప్పటి వరకు పడుతుంది అనేటువంటిది ఒక ప్రాథమికంగా ఒక అంచనా లేదు. దాదాపు 4-5 రోజుల పాటు వర్షాలు అంటున్నారు. దాంతోపాటు వర్షాలు ఈసారి కొంత తొందరగానే వస్తాయి, కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాల్లో వరి ధాన్యాన్ని సాగు చేశారు. ఇప్పుడిప్పుడే కోతలు పొందుకున్నాయి. కొంత పంట అమ్మకానికి కూడా రైతులు సిద్ధం చేస్తున్నారు. పంటను ఎక్కడికక్కడ కోసి రోడ్లపైన, కళ్యాణలో పొలం ఏదైతే ఉందో పొలం కళ్యాణలో వీటిని ఆరబెడుతున్నారు. మాట్లాడదాం రైతులు వర్షాల గురించి, రైతులు ఏమనుకుంటున్నారు, ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్న చెప్పండి. ఎన్ని రోజులైంది పంట కోసి? పంట కోసి 4 రోజులు అయిపోయింది. ఈ వారం మట్టి కూడా మబ్బులు అవి ఉండటం వల్ల రాత్రి నుంచి ఎడపేరు లేకుండా వర్షం కూడా పడుతున్నది. కానీ వడ్లు మొత్తం నానిపోయినాయి. ఇక్కడ మరి పరిస్థితి బాగా దారుణంగా ఉన్నది. ఎందుకు లేట్ అయింది మరి కొనుగోలు, ఎందుకు లేట్ అవుతుంది? మొన్న 1వ తారీఖు నుంచే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు. ఇక ముందు కూడా కొద్దిగా మబ్బులు చేయంగా రైతులు ఆగిపోయారు అందులో కోతలు కొట్టడానికి. ఇప్పుడు ముమ్మరంగా కోతలు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడే ఖరీఫ్ని కోస్తున్నారు. ఎట్లా మరి ఇట్లా వర్షం పడితే ఎట్లా కాపాడుతారు దీన్ని? ధాన్యం ఎట్లా కాపాడుతుంది? కాపాడుతుంది అంటే గవర్నమెంట్ కూడా దీన్ని కొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడదాం తడిసినటువంటి ధాన్యాన్ని అట్లనే కొనాలనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు, లేకపోతే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మాట్లాడదాం ఇంకా రైతులు కూడా అన్న చెప్పండి. వర్షం పడుతుంది ఎట్లా పంట కోసి రోడ్ల మీద ఆరబెట్టినారు, ఎట్లా దీన్ని ఎట్లా చేస్తారు రైతులు? ముమ్మరంగా కోత కచ్చే దశల నిన్నటి నుంచి ఎడతెరుపు లేని వర్షాలకు రైతులంతా అతలకుతలమవుతున్నారు. అట్లనే ఈ రైతాంగాన్ని అధికారులు కానీ వీళ్ళు తక్షణమే వీళ్ళకు తాటిపత్రులు ఇస్తూ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనాలని చెప్పేసి మా రైతుల పక్షాన వాళ్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీడియా ఛానళ్ళ కూడా ఈ రైతులను ఆదుకోవాలని కూడా చెప్పాలని మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ఏదైతే అప్పు సప్పు చేసి పంట చేతికి వచ్చినాక ఇది ప్రతిసారి పోయిన యాసంగి పంటల్లో కూడా ఒక 15 రోజులు అకాల వర్షాలు పడి మొలకలు వచ్చి నానా ఇబ్బందులైనవి. అట్లాగే ఇప్పుడు కూడా ఈ రైతాంగాన్ని నష్టం పెడుతుంది. దయచేసి రైతాంగాన్ని ఆదుకోవాలా, గవర్నమెంట్ కానీ అధికారులు కానీ తక్షణమే ఆదుకొని కాపాడాలా. ముఖ్యంది ఈ ధాన్యం మెత్తగున్నది మొలకొచ్చింది అనకుండా కొద్దిగా రైతుని కాపాడాలా, ఆదుకోవాలని చెప్పి. ఇంకా రైతులు కూడా ఉన్నారు, ఏం చెప్తారు అన్న? ఈ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా మనం వరి ఎక్కువగా సాగు చేస్తారు. సో వరి కోతలకు వచ్చినాయి, ఆల్మోస్ట్ ఆల్ కొనుగోలు కూడా ఊపందుకున్నాయి. కానీ ఇట్లా రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం ఇట్లాంటి అకాల వర్షాలకు తడుస్తున్నాయి, ఎట్లా రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? చాలా ఇబ్బందులు. మొన్నటి వరకు మాకు సరిగ్గా నీళ్ళు అందక అట్లా కొన్ని దెబ్బతిన్నాయి పంటలు. ఈ అప్పు సప్పు చేసి ఆడాడ తీసుకొచ్చి నాటుకుంటే 5-6 ఎకరాలు కౌలు చేస్తున్నాం. చాలా ఈ కౌలు వాళ్ళ కౌలు కట్టిన దాకా నాడది. మొన్ననే పోయి నీళ్ళు సరిగా అందక అట్లా దెబ్బతిన్నాయి పంటలు. ఇప్పుడు కోతకు వచ్చేసరికి ఈ రకంగా ఈ వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమంటే వాళ్ళు రైతులు
దళారులు అంటున్నారు వాళ్ళు తక్కువ చేస్తారు, ఈయనలాంటి కోఆపరేటర్లు ఇబ్బంది పెడతారు, 5 కిలోలు 10 కిలోలు కరత అంటారు. కరత లేకుండా గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలా? ఈ టార్పాలిన్ కూడా సకాలంలో సప్లై చేస్తలేరు, కొద్దిగా టార్పాలిన్ కూడా కోఆపరేటర్ ద్వారా సహకరించి రైతులకు ఇస్తే ఈ నింపిన ధాన్యం బస్తాలను కప్పుకోవడానికి కనుక కొద్దిగా ఈజీ ఉంటుంది. ఈ కోఆపరేటర్ ద్వారా కూడా ఎఫ్సీఐ ద్వారా కూడా తొందరగా రైతుల దగ్గర ధాన్యం ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే జర గవర్నమెంట్ సహకరించినట్టు. ఇంకా 4-5 రోజులు వర్షాలు పడతాయి అని చెప్తున్నారు, ఎట్లా కాపాడుకుంటారు ఈ ధాన్యం? ఏం చేయలేము, ఇక కోసిన ధాన్యం అనేది ఖచ్చితంగా తడిచే ఉంటుంది. ఇంకా కొయ్యని కోతలు ఉన్నాయి, ఇంకా రాళ్ళు పడితే ఇంకా చాలా పెద్ద మొత్తం నష్టం జరుగుతుంది. ఇక ఇప్పటికైతే కోసిన వాటికంటే కొంచెం నష్టం జరిగినా కానీ కొయ్యకపోతే వర్షాలు రాళ్ళు పడే అనుకో మొత్తంకే మొదటికే మోసం వస్తుంది. పచ్చి కొంటారు మరి, ఇప్పుడు పచ్చి మరి పచ్చి అయితే ఎఫ్సీఐ ద్వారా కొనరు, ఈ దళారులకు అమ్ముకోవాలి. ఇక 10కో 20కో దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. అట్లా నష్టం జరగకుండా ప్రభుత్వం జర కాపాడితే బాగుంటుందని అనుకుంటున్నాం. అట్లా మీరు కూడా వరి వేస్తారా? పెట్టలేస్తారు, ఎడ్పల్లి మండలం జంగంపేటలో వరి కూడా వేస్తారు, అక్కడ కూడా వర్షాలు బాగానే పడుతున్నాయి. రైతులను ఆదుకోవాలా, తాటిపత్రులు సప్లై చేసుకోవాలా, గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ రూపమో ఏ రూపమో తాటిపత్రి సప్లై చేస్తే వర్షాల కొద్దిగా కప్పుకుంటారు. ఇట్లా రైతులైతే సడన్ గా కురుస్తున్నటువంటి వర్షాలకు గత 3-4 రోజులుగా కూడా వాతావరణం అంతా కూడా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వాతావరణం అంతా మేఘావృతమైంది, కొంత చినుకులు పడుతున్నాయి. కానీ నిన్న సాయంకాలం నుంచి మాత్రం కొంత ఒక మోస్తారు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా చినుకులు పడుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తారు వర్షం పడుతుంది. దీంతో కోసి ఆరబెట్టినటువంటి ధాన్యం ఏదైతే అమ్మకానికి సిద్ధంగా ఉంచినో, కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచినో, ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. మనం కూడా విజువల్స్లో చూస్తున్నాం, ధాన్యం అంతా ఆరబెట్టినటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి నేపథ్యం. సో ప్రభుత్వం తడిసిపోయినటువంటి ధాన్యాన్ని యాజిటీస్గా కొనాలి, లేకపోతే రైతులకు ఇబ్బంది వస్తుంది, నష్టపోతున్నటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు తడిసిపోతున్నటువంటి ధాన్యము, రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.